హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ ప్రణయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్, లెర్న్ ఫ్రమ్ మీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ప్రీవియస్ ఎన్టీపీసీలో వచ్చిన బిట్స్. వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం 7వ స్థానం. భారతదేశం 7వ స్థానంలో ఉన్నది. మన దేశంలో మొట్టమొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్క్ ఏది అంటే, మన దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏంటిదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ జాతీయ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏమిటి? దక్షిణ భారతదేశంలో, ఓన్లీ దక్షిణ భారతదేశం, ఓన్లీ సౌత్ ప్లేస్లో, దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? అంటే భారతదేశంలో మొట్టమొదటిగా స్థాపించిన సిమెంట్ కర్మాగారం ఎక్కడ ఉందని అర్థం. అంటే మద్రాస్, అంటే ప్రస్తుతం చెన్నై. దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్ట్, భారతదేశంలో అతి ప్రాచీనమైన అంటే అంటే చాలా ఏళ్ళ క్రితం కట్టినది, అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? శివసముద్రం. శివసముద్రం. హైదరాబాదులో మక్కా మసీద్ నిర్మాణం ఏ మొఘల్ రాజుచే పూర్తి గావించబడింది? మొదలుపెట్టింది అనగలదు, ఏ మొఘల్ రాజుచే పూర్తి గావించబడింది? హైదరాబాద్లో మక్కా మసీద్ నిర్మాణం ఏ మొఘల్ రాజుచే పూర్తి గావించబడింది? ఔరంగజేబ్. ఔరంగజేబ్ కాలంలో, ఔరంగజేబ్ తన టైం పీరియడ్లో కంప్లీట్ చేశాడు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, రత్నగర్భ అని ఈ రాష్ట్రానికి పేరు ఆంధ్రప్రదేశ్. దేశంలో మొట్టమొదటి ఈపీజెడ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈపీజెడ్ అని అంటే ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? గుజరాత్లోని నికాన్లాలో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి ఈపీజెడ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? గుజరాత్ నికాన్లా. నెక్స్ట్ క్వశ్చన్, 100% గ్రామీణ విద్యుదీకరణ సాధించిన తొలి రాష్ట్రం. 100% గ్రామీణ విద్యుదీకరణ అంటే విలేజ్లో విద్యుదీకరణ గావించబడిన మొట్టమొదటి రాష్ట్రం హర్యానా. హర్యానాలో మొట్టమొదటిగా అన్ని గ్రామాలలో విద్యుత్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి 100% విద్యుదీకరించబడిన జిల్లా అంటే ఏ జిల్లా వరకు? ఓన్లీ ఇదంతే 100% రాష్ట్రం మొత్తంలో అన్ని గ్రామాలకు హర్యానాలో ఉన్నది. నెక్స్ట్, మొట్టమొదటి 100% విద్యుదీకరించబడిన జిల్లా ఓన్లీ ఏ ఒక్క జిల్లా అంటే, ఫస్ట్ ఒక జిల్లా చేసిననుకో, ఆ జిల్లా ఏ జిల్లా అయింది? అది పాలక్కడ్ జిల్లా, అది కేరళలో ఉంది. పాలక్కడ్ డిస్ట్రిక్ట్ కేరళ. 100% విద్యుదీకరించబడిన డిస్టిక్. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది? మున్వాల్. ప్రపంచ జనాభాలో భారత జనాభా శాతం 17.5%. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆఫీస్ ఎక్కడ కలదు? న్యూఢిల్లీలో కలదు. భారతదేశంలో మొదటి జాతీయ జలమార్గం ఏది? ఇండియాలో నిర్మించిన మొట్టమొదటి జాతీయ జలమార్గం ఏది? అలహాబాద్లోని హల్దియా ప్లేస్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత భూ సరిహద్దు పొడవు ఎంత?
15,200 కిలోమీటర్లు ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినాయి బ్రదర్. NTPC నెక్స్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం అస్సాం. పోడు వ్యవసాయం అంటే ఒక ప్లేస్ కొద్ది రోజులు ఒక ప్లేస్లో వ్యవసాయం చేస్తారు, తర్వాత అడవిలు నరికి వ్యవసాయం చేస్తారు, తర్వాత అది సారం అయిపోయినాక నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అది పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం అస్సాం అంటే ఒక ధర స్థిరంగా వ్యవసాయం చేయరు. కింది వాణిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు, కింది వాటిలో అంటే ఏది త్వరితంగా సంభవించు విపత్తు అంటే భూకంపం అనేది తొందరగా సంభవించే విపత్తు. తొందరగా భూకంపం వచ్చినది తొందరగా బిల్డింగ్స్ కూలిపోవడం ప్రాణ నష్టం అనేది తొందరగా జరిగిపోతుంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం ఎంత? ప్రపంచ బ్యాంకు యొక్క నివేదిక ప్రకారం భారతదేశంలో విపత్తుల వలన అంటే సునామీలు భూకంపాల వలన కలుగు ఆర్థిక నష్టం GDPలో 2% నష్టం జరుగుతుంది. ఆర్థికంగా సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి? మన ఆసియాలోనే. ఆసియా ఖండంలో సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేశారు? ఎక్కడంటే హైదరాబాద్, మన హైదరాబాద్లోని జీడిమెట్లలో ఏర్పాటు చేశారు. ఎక్కడ దేశంలో ఎక్కడ మొట్టమొదటి సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేశారు? హైదరాబాద్ జీడిమెట్ల. రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ఒక రాష్ట్రం ఉందనుకో, ఒక రాష్ట్రంలో విపత్తు అథారిటీ అంటే విపత్తులు జరిగినప్పుడు ఎవరు అథారిటీ అంటే ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యమైన వ్యక్తి చైర్పర్సన్, ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి రాష్ట్ర విపత్తుల అథారిటీ చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు ఏమిటి? హెసలులో అంతర్జాతీయ సునామీ కేంద్రం ఏర్పాటు చేశారు. కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి ఎవరు? కరువు యాజమాన్యం కావాల్సింది కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం కావాలి అన్న వ్యక్తి ఎవరు? MS స్వామినాథన్, హరిత విప్లవ పితామహుడు. ఈయననే హరిత విప్లవ పితామహుడు అంటే ఈయన మొక్కలపై పరిశోధనలు బాగా చేశాడు, హరిత విప్లవ పితామహుడు అని ఇతను అంటారు. ఈయన ఏమన్నాడంటే కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి ఇతను. అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళ్తుంది? అంతర్జాతీయ దినరేఖ నేషనల్ GMT గ్రీనిచ్ మెయింటైన్ టైం దేని ద్వారా వెళ్తుంది? బేరింగ్ జలసంధి. భూమిపై అత్యధికంగా లభించు మూలకం ఆక్సిజన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు టీటికా. ప్రపంచం, ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రపంచంలో ఎత్తైన సరస్సు ఏమిటని అడగచ్చు. నెక్స్ట్ ఆ టీటికా సరస్సు ఏ దేశంలో ఉన్నది? వెనిజులా. ఇక్కడనే రెండు క్వశ్చన్లు ఫామ్ చేయొచ్చు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు ఏమిటి అని అడగవచ్చు, అది ఏ దేశంలో ఉంది అని అడగవచ్చు. టీటికా సరస్సు అనేది ఏ దేశంలో ఉంది? వెనిజులాలో కలదు. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్, మనకు తెలిసిన పరిచితమైన హాలీవుడ్ ఎక్కడ కలదు, ఎక్కడ ఉన్నది? కాలిఫోర్నియా. ప్రపంచం మొత్తం భూభాగం భారతదేశ భూభాగం యొక్క ఎంత శాతం? ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం ఎంత అంటే మొత్తం ఉన్న ప్రపంచ భూమిలో భారతదేశం యొక్క పర్సంటేజ్ ఎంత అని అంటుంది. 2.4%. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది మన క్లాస్. నెక్స్ట్ డే మనకు నెక్స్ట్ 30 బిట్ నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please share.